ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ధరలు ఆల్ టైం రికార్డ్ సృష్టించాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో క్వింటాల్ పత్తి ధర 10,000 చేరింది. ఉమ్మడి జిల్లాకి పక్కనున్న మహారాష్ట్రలో పత్తి 10,500 పలకగా మన రాష్ట్రంలో తేమ శాతం ఆంక్షలతో పత్తి మహారాష్ట్ర వైపు తరలి వెళ్తోంది. పూర్తి డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. డిసెంబర్ 30న పత్తి ధరలు పెరుగుతూ 9,000 మార్కు క్రాస్ అయిన నేపథ్యంలో ఈరోజు పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 10,000 కనీస మద్దతు ధర చేరుకుంది. ఆల్ టైమ్ రికార్డుగా కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్లో 9,999 పత్తి క్వింటాలకు కనీస మద్దతు ధర ఈరోజు ప్రకటించి కొనుగోలు చేస్తున్నారు. ఇంత ధర పెరిగినా కూడా మార్కెట్ యార్డులో మాత్రం మొత్తం నిర్మానుష్యంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆదిలాబాద్ మార్కెట్లో ఉన్నాం. ఎందుకు అంటే మొత్తం రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ పత్తి ధరలు ఎంత తారాస్థాయికి అంటే రికార్డ్ స్థాయికి చేరుకున్నా కూడా ఆదిలాబాద్ మార్కెట్లో మాత్రం పత్తి ధరలు పెరగట్లేదు. ఈరోజు బయట బహిరంగ మార్కెట్లో 10,000 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రికార్డ్ స్థాయిలో పత్తి ధరలు నమోదైతే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఈరోజు 9,660 రూపాయలు మాత్రమే వలుకుతుంది. అంటే దాదాపు బయట మార్కెట్తో 340 రూపాయలు ఈరోజు తక్కువగా చెల్లిస్తున్న సిచ్యువేషన్ ఉంది. అందుకే చూడొచ్చు ఎక్కడ కూడా బన్ను లేవు. ఈ బండ్లన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అన్నీ కూడా పక్కనున్న మహారాష్ట్రకు వెళ్తున్నాయి. 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిన్నింగ్ ఫ్యాక్టరీలో 10,000 మార్కు నిన్ననే దాటింది. ఈరోజు 10,500 వరకు కూడా అక్కడ మహారాష్ట్ర యవత్మల్ జిల్లా కావచ్చు, చంద్రపూర్ లాంటి జిల్లాల్లో 10,500 చెల్లిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. కొంతమంది దాచుకొని ఉన్న పత్తిని రైతులు అంటే 7,000 గతంలో అమ్ముకున్నారు. నవంబర్ డిసెంబర్ మాసం అంతా కూడా 7,000 పై చెలుకు మద్దతు ధరకే చాలామంది రైతులు పత్తిని అమ్మేసిన నేపథ్యం 90% వరకు పత్తి ఇప్పటికే అమ్మేసిన రైతులంతా కూడా కేవలం 10% ఉంది. చూడొచ్చు ఆ 10% బండ్లు కూడా కొంత ఈరోజు 9,660 రూపాయలు మద్దతు ధర ఉంది. కాబట్టి దూర ప్రాంతాలకు మహారాష్ట్ర వైపు వెళ్ళలేని రైతులు ఎవరైతే ఉన్నారో, అవగాహన లేని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ ఆదిలాబాద్ సంబంధించి లోకల్లో పత్తిని అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. సో రోజు కూడా డిసెంబర్ 30వ తేదీన 9,100 కనీస మద్దతు ధర ఉండే ఆ రోజు నుంచి ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది. ఈరోజు ఒక్కసారిగా 10,000 మార్కు జరిగింది. బైన్సా మార్కెట్లో కూడా దాదాపు 10,000 రూపాయలు కనీస మద్దతు ధర చెల్లిస్తున్నారు. కుమ్రంభీం జిల్లాలో కూడా 10,000 ఎక్క ఆదిలాబాద్ జిల్లాలోనే తక్కువగా ఉంది. మహారాష్ట్రలో కానీ పక్కనే ఉంది, తెలంగాణ రాష్ట్రానికి అనుకునేది కాబట్టి బైన్సాకు సంబంధించిన పత్తి అటు నాందేడ్ జిల్లా వైపు కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన యవత్మల్ జిల్లాలకి మహారాష్ట్ర వైపు పత్తి అంతా కూడా ఈసారి తరలి వెళ్ళిన నేపథ్యం చాలామంది కూడా ఇంటర్నేషనల్లో పత్తి ధరలు అమాంతంగా పెరుగుతాయని ముందుగా ఊహించిన వాళ్ళంతా కూడా పెద్ద మొత్తంలో ట్రేడర్స్ అంతా కూడా జిన్నింగ్ యజమానులంతా కూడా రైతుల వద్దకే వెళ్ళిసారి పత్తి కొనుగోలు చేశారు. చాలామంది ట్రేడర్స్ జిన్నింగ్ యజమానులు లాభపడ్డ నేపథ్యం ఎందుకంటే స్టార్టింగ్లో 7,000 పై చిలుకు, ఎందుకంటే సీసీఐ 6,000 పై చిలుకు మాత్రమే ఇస్తుంది. సీసీఐ ఒకవేళ బరిలో ఉంటే కొనుగోళ్ల బరిలో రేట్ అనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బ్యాలెన్స్గా ఉండేది, కానీ సీసీఐ రేటు చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇష్టారాజ్యంగా ఈసారి ట్రేడర్స్ కావచ్చు, జిన్నింగ్ యజమానులు ప్రతిరోజు మార్కెట్ ధరల్ని ప్రకటిస్తూ వస్తున్న నేపథ్యం నెల రోజుల క్రితము 7,000 పై చిలుకున్న పత్తి ధరలు అమాంతంగా ఇప్పుడు 10,000 జరిగినాయి. అంటే రైతులకు పూర్తిగా నష్టం జరిగే యోచనలో వీళ్ళంతా కూడా ముందుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఒక రకంగా వీళ్ళ సిండికేట్ని కూడా రద్దు చేసుకున్నారు. ఈసారి సిండికేట్ అనేది లేకుండా వ్యాపారులంతా ఏది లేకుండా కూడా వచ్చి ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ మార్కెట్కి సంబంధించిన ధరలు నిర్ణయిస్తూ మళ్ళీ విడివిడిగా పత్తి కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి.